స్టూడెంట్ ఇక్కడ మన దగ్గర ఏంటిదంటే కాంబోస్ వేసేటప్పుడు అందరికీ ప్రాబ్లం వస్తుంది. దానికి ఏ ప్రాబ్లం వస్తే ఎందుకు వస్తుంది అంటే వేసిన తర్వాత లైనింగ్స్ రావడం, బ్లాంక్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొత్త కాంబోలు వేసిన తర్వాత. మరి నెక్స్ట్ వచ్చేసి మనం ఎల్సీడీ రిమూవ్ చేసి అయినే ఫ్రంట్ సైడ్ తీసి వేసిన తర్వాత, టచ్ చేసిన తర్వాత, అలాంటి మెయిన్ గ్లాస్ వేసిన తర్వాత ఫిక్సప్ చేసేటప్పుడు ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే మనం ఏదైతే గ్లూ వేస్తున్నాం చూడండి, ఆ గ్లూ అనేది డిస్ప్లే కింద అది వెళ్ళి లోపల సైడ్ డిస్ప్లే అండ్ టచ్కి, సారీ డిస్ప్లే అండ్ స్ట్రిప్కి మధ్యలో గ్యాప్ చేయడం వల్ల ఆ కనెక్టివిటీ ఇరిగిపోతుంది. ఆ ఇరిగిపోవడం వల్ల కనెక్టివిటీ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. అది ఎందుకంటే మనం అయితే గ్లూ ఇట్ సైడ్ బార్డర్స్లో వేస్తాం చూడండి, అవునా? ఇది గ్లూ ఏం చేస్తాం, బార్డర్స్లో వేస్తాం. ఆ బార్డర్స్ వేస్తే మామూలుగా వేయాలి, కానీ ఇక్కడ ఏదైతే డిస్ప్లే కనెక్షన్ ఉంటుందో చూడండి, మెయిన్ జాక్కి ఏదైతే మన స్ట్రిప్ వస్తుందో అది ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్లో కూడా నైట్గా వేసి వెయ్యనట్టుగా వేయాలి అంతే. ఎందుకంటే ఆ గమ్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, మనం ఒక థర్మాకోల్ పైన ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం, సరేనా? ఈ యొక్క థర్మాకోల్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ గమ్ ఏ విధంగా చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మైక్రోస్కోప్ మీద నేను పెట్టాను ఇక్కడ, ఓకే? ఇప్పుడు చూడండి థర్మాకోల్ ఈ విధంగా కనబడుతుంది అందరికీ. ఇప్పుడు నేను ఇది మన దగ్గర ఒక గమ్ ఉంది ఇది, ఓకే? ఈ పేరుని నేను హైడ్ చేస్తున్నాను, ఓకే? ఈ పేరును గమ్ ఏదైతే మనం గమ్ చేస్తున్నాం చూడండి, ఏదైతే గమ్ అక్కియడానికి, ఓకే? ఇప్పుడు నేను దీని పైన వేస్తున్నాను. చూసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ, ఇక్కడ మనకు గమ్ వేసిన తర్వాత ఇవన్నీ హోల్స్గా మారిపోతాయి. లైన్గా లైవ్లోనే చూడండి, ఓకే? ఇప్పుడు అది ఏ విధంగా మరుగుకుండా వెళ్తుందో చూడండి, ఓకే? ఇప్పుడు ఈ విధంగా అది మరగడం అనేది క్లియర్గా మీకు కనబడుతుంది. అదేవిధంగా మనము కాంబో వేసినప్పుడు కూడా ఇది మొత్తం ఏంటిదంటే అది లోపలికి వెళ్ళి హోల్గా తయారు చేస్తుంది. అదేంటిదంటే చాలా పవర్ఫుల్ కెమికల్ ఉంటుంది. సో డిస్ప్లే అండ్ టచ్కి మధ్యలో మనం వేసినప్పుడు ఈ విధంగా స్ట్రిప్ ఉంటుంది కదా, డిస్ప్లే అనేది ఇక్కడ అతుక్కుంటుంది. ఈ మధ్యలో ఇలా వెళ్ళినప్పుడు ఆ కనెక్టివిటీని డివైడ్ చేసేస్తుంది. సో అప్పుడు లైన్స్ రావడం కానీ డిస్ప్లే బ్లాంక్ రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. చూడండి ఈ విధంగా మనము ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను నేను మీకు థర్మాకోల్ పైన. సో ఎందుకు వస్తుంది ఆ కెమికల్ వల్ల, ఎందుకైతే మనం ఏదైతే గ్లూ పెడుతున్నామో అది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి ఈ గ్లూని. చూడండి మొత్తం అక్కడ మనకు ఏ విధంగా ఫంక్షనింగ్ జరుగుతుంది థర్మాకోల్ పైన, క్లియరా? అందుకోసమే గమ్ పెట్టేటప్పుడు గ్లూ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. మన మొబైల్లో సైడ్ నుంచి బార్డర్స్లో డిస్ప్లేలో వెళ్ళనీయకుండా వేయాలి. డిస్ప్లే మనకు స్ట్రిప్ వస్తుంది కదా, స్ట్రిప్లో వెళ్ళనీయకుండా వేయాలి, ఓకేనా? ఎక్కడంటే మళ్ళీ ఒకసారి నేను లైవ్గా చూపెడతాను. ఒక మొబైల్ది స్ట్రిప్ ఇక్కడ కింద మన కాంబోస్ ఉన్నాయి కదా, కింద సైడ్ కింద డ్రాలో కాంబోస్ ఉన్నాయి. ఆ కాంబోస్ కానీ డిస్ప్లేలు కానీ ఏదైనా ఉంటే చూపెట్టండి. అదే డ్రాలో ఉంటుంది చూడండి. మనం ఏదైతే ఫ్రేమ్లో గమ్మేస్తాం చూడండి, ఇలాంటి డిస్ప్లేని కొత్త డిస్ప్లే తీసుకుంటాం, ఓకే? ఇలాంటి న్యూ బ్రాండ్ న్యూ డిస్ప్లే తీసుకున్న తర్వాత మనం గమ్మేసిన తర్వాత గమ్ము ఈ ప్లేస్లో పడ్డది అనుకోండి, ఇక్కడ ఎక్కువ వేసారు మీరు, ఈ ప్లేస్లో ఎక్కువ వేయడం వల్ల దీని లోపల వెళ్ళిపోతుంది, డిస్ప్లేకి డిస్కనెక్ట్ చేస్తుంది. డిస్ప్లేకి ఈ స్ట్రిప్ ఏమవుతుందంటే స్ట్రిప్ కనెక్టివిటీ తెగిపోతుంది, ఓకేనా? సో మనం ఈ విధంగా మనం వేసేటప్పుడు ఈ ప్లేస్లో గమ్ము వేసి వేయనట్టుగా లైట్గా వేయండి, ఎక్కువ వేయకూడదు ఈ కాంబో ప్లేస్లో, ఓకే? ఇప్పుడు అది ఏ పరిస్థితుల్లో చూడండి అది ఏ విధంగా అయిపోయింది. మనం లిక్విడ్ వేయడం వల్ల గమ్ము కానీ మన గ్లూ కానీ వేయడం వల్ల మన థర్మాకోల్ ఏ విధంగా వచ్చింది, అందుకోసమే మన డిస్ప్లే కూడా డిస్కనెక్ట్ అవ్వడం వల్ల సో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? మన దగ్గర ఏంటిదంటే అన్ని లైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఈ విధంగా చూపెట్టడం, ఎగ్జాంపుల్ చూపెట్టడం అనేది మన దగ్గర జరుగుతుంది, ఓకే? బాయ్ బాయ్.